మహిష్మతి, ఊపిరి పీల్చుకో. నా కొడుకొచ్చాడు, బాహుబలి తిరిగొచ్చాడు. అమరేంద్ర బాహుబలి అనే నేను మహిష్మతి ప్రజల ధన ప్రాణ మాన సంరక్షకుడిగా ప్రాణత్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. జై మహిష్మతి. ఇది బాహుబలిలో ట్రెండింగ్ డైలాగ్స్. బాహుబలి సినిమా ద్వారానే మనకు మహిష్మతి సామ్రాజ్యం పరిచయం అయ్యింది. కానీ బాహుబలి సినిమాలోనే కాదు, నిజంగా కూడా మహిష్మతి అనే నగరం ఉంది. అది ఎక్కడో కాదు, మన దేశంలోనే ఉంది. ఏ రాష్ట్రంలో ఉందో తెలుసా? భారతదేశం మధ్యలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదా నది ఒడ్డున మహిష్మతి నగరం ఉంది. 13వ శతాబ్దం నుండి మహిష్మతి అని పిలుస్తున్నారు ఆ నగరాన్ని. మొదట్లో అవంతి రాజ్యంలో ఉండేది మహిష్మతి, తరువాత అనుపమ రాజ్య రాజధానిగా మారింది. ఉజ్జయినికి దక్షిణాన, ప్రతిష్టానికి ఉత్తరాన ఈ నగరం ఉంది. మహిష్మతి ప్రజలందరూ పరమేశ్వరుని భక్తులు. అక్కడ ఉన్న శివలింగ ఆలయానికి ఎంతో ప్రసిద్ధి ఉంది. సహస్రార్జున దేవాలయంలో అలనాటి నుండి నేటి వరకు 11 దీపాలు నిత్యం వెలుగుతూనే ఉన్నాయి. రావణాసురుడు ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించాడని ఒక కథ కూడా ఉంది. అలాగే మహాభారత సమయంలో కురుక్షేత్ర యుద్ధం జరిగిన ధర్మరాజు ఈ రాజ్యాన్ని పాలించాడని మరొక కథ కూడా ఉంది. సహదేవుడు ఈ రాజ్యానికి రాజుగా వ్యవహరించాడట. ఈ మహిష్మతి నగరంలో చీరలు అందంగా నేస్తారు. శీతాకాలంలో జరిగే గంగాధర ఉత్సవాలకు ఎంతో మంది వస్తుంటారు. రాజభవనాలు, దేవాలయాలతో ఈ రాజ్యానికి ఎంతో ప్రసిద్ధి ఉంది. గణేశుని నవరాత్రి ఉత్సవాలకు కూడా ఈ నగరం పెట్టింది పేరట. ఇదిలా ఉంటే మహిష్మతి రాజ్యం నిజంగా ఉన్నట్లే బాహుబలి కూడా నిజంగా ఉన్నాడు. అయితే బాహుబలి కల్పిత కథ అని, విజయేంద్ర ప్రసాద్ తన సొంతగా కథను సిద్ధం చేశారని కొంతమంది అంటుంటే, మరికొంతమంది రామాయణం మహాభారతాన్ని కలిపి బాహుబలిని తీశారని, కౌరవులు పాండవుల మధ్య వైరాన్ని, అన్నదమ్ముల వైరంగాను రాముడు అడవికి వెళ్లడాన్ని, ప్రభాస్ రాజ్యాన్ని విడిచి వెళ్లినట్టు చూపించారని ఆ కథలకు ముడిపెట్టారు. నిజంగా బాహుబలిని వీటి నుండి తీసుకున్నది కాదు. మరి బాహుబలికి అసలు స్ఫూర్తి ఎవరు? అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. జైనిజం వ్యవస్థాపకుడైన రిషిబాకు 2 కుమారులు. వారిలో పెద్దవాడు జడభారత, 2వ వాడు బాహుబలి. 10వ శతాబ్దంలో జరిగిన ఒక యథార్థ సంఘటన వల్ల చక్రవర్తి రిషిబా తన 2 కుమారులకు రాజ్యాన్ని సమానంగా పంచాడు. ఉత్తర భారతదేశాన్ని జడభారతకు అప్పగించి దక్షిణ భారతదేశాన్ని బాహుబలికి ఇచ్చాడు. కానీ కొన్ని కారణాల వల్ల 2 కుమారులు యుద్ధంలో తడబడాల్సి వచ్చింది. యుద్ధంలో ఎవరైతే విజయం సాధిస్తారో వారికే రాజ్యాన్నంతా అప్పగిస్తారు. అయితే శాంతిని కోరుకునే బాహుబలి మాత్రం ప్రజల సుఖశాంతుల కోసం రాజ్యాన్ని జడభారతకు దారాదత్తం చేస్తాడు. అలా బాహుబలి ప్రజల చేత దేవుడుగా కొలవబడతాడు. ఆయనే కర్ణాటక కేరళలో దర్శనమిచ్చే గోమటేశ్వరుడు అంటారు. దిగంబరుని రూపంలో, ఎత్తైన శిల్ప రూపంలో కనిపించే గోమటేశ్వరుడు నిజమైన బాహుబలి అని చరిత్ర చెబుతుంది. ఒక రకంగా చూస్తే మహిష్మతి రాజ్యానికి బాహుబలికి సంబంధం లేదు. కానీ వీటిని ఆధారంగా తీసుకుని రాజమౌళి బాహుబలి చిత్రాన్ని దృశ్యకావ్యంగా తీర్చిదిద్దాడనే చెప్పాలి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరియు అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మరియు ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఎప్పటికప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.